వస్తున్నారు అందరు. ఎలా తినడం సార్? సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, సార్ సార్ అధికార అభ్యర్థులకి ప్రజాప్రతినిధులకి మరొకసారి మీ అందరూ ఉదయపు నమస్కారం తెలియజేస్తూ మీ ఆశీర్వాదం కారణంగానే ఈనాడు శాసనసభ్యులు నిలవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం, ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన తప్ప నాకు ఉపదం కాదని చెప్పని మీరు ఇచ్చినటువంటి మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రజా సమస్యల పట్ల అది ఏదైనా కావచ్చు, పేద బాణులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి, యువకులకు సంబంధించి, మహిళా సోదరి వాళ్ళకి సంబంధించి ఏ సమస్య ఉన్నా నా శక్తి వంచన లేకుండా నాకున్నటువంటి అధికారులు కావచ్చు, నాకున్నటువంటి శక్తి సంబంధించి నా వంతు ప్రయత్నం చేసి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేస్తారని చెప్పి మీ అందరికీ సవినయంగా డీసీ కృష్ణ గారు, మాజీ ఎంపీపీ రామ్మోహన్ గారు, అలాగే ఇక్కడ వచ్చిన ఇతర మాజీ వార్డు మెంబర్లకు, ప్రస్తుతం ఉన్నటువంటి వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచులకు, మాజీ వార్డులకు, ప్రజాప్రతినిధులకు, ఇతర గ్రామాల జిల్లా మిత్రులకు, అలాగే మహేష్ రెడ్డి గారికి, వేణు గారికి, మీ అందరికీ ఎత్తం గ్రామ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికి, మీడియా మిత్రులందరికీ, అధికారులకు ఈరోజు ప్రోగ్రాము అనుకోకుండా ఈరోజే కావాలని పట్టుబడితే సాయిని వరలక్ష్మి తరపున పట్టుబడితే రావడం జరిగింది. వాస్తవంగా నేను ఒకరు గొడవ పెడుతున్నాం, ఒకే రెండు మూడు గంటలు అందరితో మాట్లాడితే బాగుంది అనుకున్నాం, కానీ 10:30కే నాకు హైదరాబాద్లో మాకు ఇంపార్టెంట్ సమీక్ష ఉంది కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తామన్నారు, తొందరగా బాగుంది కాబట్టి మరొకసారి మాట్లాడడం. ఈ సందర్భంలో
ఒకటే మీకు అందరికీ చెప్తున్నా, ఎత్తం గ్రామ ప్రజానికి అన్ని విజయనగరం మండలం